కృష్ణా గుంటూరు జిల్లా వాసులను కంటి మీద లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడలో జరిగిన ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్ర సాయంతో పోలీసులు దర్యాప్తు చేశారు గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దులోని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దృష్టి పెట్టారు దొంగలు సెల్ ఫోన్లు వాడి ఉంటారా అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిపారు ప్రధానంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు ఈ రెండు రాష్ట్రాల రైళ్లు వచ్చిన సమయాలలో అక్కడి సెల్టెవర్ ను సేకరించారు ఘటనా స్థలంలోని ను తీసుకుంటే దాదాపు లక్ష కాల్స్ వచ్చాయి వీటి నుంచి కుదిస్తూ చూస్తే రెండు నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి ఇవి ఈ ముఠా గుజరాత్ నుంచి బయలుదేరే రోజే యాక్టివేట్ చేయించుకున్నట్లు గుర్తించారు ఈ నెంబర్ల నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్తున్నాయి ఎవరెవరు వీటికి చేస్తున్నారు అన్నది డంప్ విశ్లేషణలో పోలీసులు బయటకు తీశారు ఈ రెండు నెంబర్ల నుంచి గుజరాత్ లోని లోని ఓ ఫోన్ కు తరచు కాల్స్ వెళ్లినట్లు తేలింది ఈ నెంబర్లకు సంబంధించి కాల్ డేటా రికార్డ్స్ ను తెప్పించి వడపోయడంతో పలు ఆధార్ ఆధారాలు <us> దొరికాయి చెడ్డీ గ్యాంగ్ విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో దొంగతనం చేసి గుంటూరు జిల్లా తెనాలి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది రెండు రోజుల పాటు అక్కడి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారాలపై ఉన్నట్లు తెలిపారు అనంతరం గుంటుపల్లిలో దొంగతనం జరిగిన రోజు మళ్లీ విజయవాడ వచ్చి రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ఫారంపై తలదాచుకున్నారు తాడేపల్లి ప్రాంతాల్లో చేసిన రోజు అక్కడి రైల్వే వంతెన కింద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను నిర్ధారించుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేశారు గుజరాత్ పోలీసుల సమాచారంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా వివరాలు తెప్పించుకున్నారు దాహోద్ ప్రాంతంలో దొంగలు ఎవరెవరు ఉన్నారు స్థానికంగా లేనివారు ఎవరు అన్న వివరాలు సేకరించారు ఇక్కడి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను గుజరాత్ పోలీసులకు పంపించి ఆరా తీశారు మొత్తం పది మంది స్థానికంగా లేనట్లు రూఢీ చేసుకున్నారు విజయవాడ నుంచి దొంగలు గుజరాత్ వెళ్లిపోయినట్లు వారి సెల్ లొకేషన్ బట్టి తెలుసుకుని ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు అలా అక్కడ వారు రైలు దిగగానే పట్టుకోగలిగారు మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు ముఠా సభ్యుల నుంచి డబ్బు వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్ గుర్తించడం జరిగింది అక్కడ గుజరాత్ పోలీసుల సహకారంతో మనం ఈ మందికి టూ గ్యాంగ్స్ వచ్చినాయి ఇనిషియల్గా టోటల్ టెన్ మెంబర్స్ ఆ టూ లో మనం త్రీ ని పట్టుకోవడం జరిగింది మిగతా ఏడు మంది అక్కడ ఇంకా పరారులో ఉన్నారు వాళ్ళ కోసం మన పోలీస్ టీమ్స్ అక్కడే ఉన్నాయి ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది వాళ్ళు అక్కడ చేరుకోతున్న సమయంలోనే మనం వాళ్ళు వాళ్ళని పట్టుకున్నాం అంటే బేసికల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు ఇంత ఇంత త్వరగా వచ్చి అందరి నుంచి పోలీసులు త్వరగా వచ్చి వాళ్ళని పట్టుకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు చెడ్డి గ్యాంగ్ వారి స్వగ్రామాల్లో కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకుంటారు పనులు లేని సమయాల్లో చోరీలకు పాల్పడుతారని పోలీసులు చెబుతున్నారు ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు